జగన్ రెడ్డి నమ్మించి గొంతు కోసారని తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆయన అనుంగు అనుచరులు కూడా ఏడుస్తున్నారు. వారంతా జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు ఆయనతో పాటు నడిచిన వారు పదవుల్ని వదులుకొని రాజీనామాలు చేసి ఆయన వెంట నడిచిన వారు. జగన్ రెడ్డి తీసుకునే ప్రతి తుగ్లక్ నిర్ణయాన్ని అడ్డగోలుగా సమర్థించిన వారు. జగన్ రెడ్డి చెప్పినట్టల్లా విపక్ష నేతల్ని అడ్డగోలు బూతులు తిట్టిన వారు. ఆయన చేసిన తప్పుల్ని సమర్థించిన వారు. ఇప్పుడు ఆయన తమపైనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే అక్రమం, అన్యాయం అని నిందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి చెలరేగిపోయారు. సొంత రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికి ఎన్ని తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. అయినా ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అది రాష్ట్రానికి మంచిది కాదని ఒక్క అభిప్రాయము చెప్పలేదు. అలా చెబితే తమకు పార్టీలో పుట్టగతులు ఉండవని వారికి తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నాయా? ఎక్కువ మందిని తీసేసి కొంతమందిని ఓడిపోతారనే ముద్ర వేసి నియోజకవర్గాలు మారుస్తున్నారు. టికెట్ నిరాకరించడం కన్నా అది మరీ ఎక్కువ వేసే శిక్షలా మారింది. మూర్ఖుడు చేసే పనులను సమర్థిస్తే రేపో మాపో అతని నిర్ణయాలు తమ వద్దకే వస్తాయని వైసీపీ నేతలు అనుకోలేకపోయారు. ఇప్పుడు వారు రిలీజ్ అవుతున్నారు. అయితే ఇంతకాలం చేయాల్సినంత చేసి ఏపీ విధ్వంసంలో పాలు పంచుకొని ఇప్పుడు తీరిగ్గా అధికారంలోకి వచ్చే పార్టీలో చేరిపోతామనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఏపీ రాజకీయాలు అలా మారిపోయాయి. మరి జగన్ రెడ్డి టికెట్ల కసరత్తు ట్రాక్ తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ట్రీట్ చేస్తున్న విధానంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాయదుర్గం నియోజకవర్గానికి ఇంకా టికెట్ ఖరారు చేయకపోయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి తన పరిస్థితిపై క్లారిటీ వచ్చింది. ఆయన ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. జగన్ రెడ్డి నమ్మించి గొంతు కోసారని ఇంతకంటే అవమానం ఇంకెప్పుడు జరగలేదని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని, తాను పోటీ చేసి తీరుతానని ఆయన ప్రకటించారు. తాను రాయదుర్గం నుంచి, తన భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఏదైనా పార్టీలో టికెట్ ఇస్తే ఆ పార్టీల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వ్యాపార భాగస్వామి. అప్పట్లో హవా నడిచినప్పుడు కాపు రామచంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అంత పవర్ చూపించేవారు. కానీ ఇటీవల గాలితో పాటు శ్రీరాములతోనూ ఆయనకు వివాదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఓ ప్రభుత్వ పని కాంట్రాక్టులు చేస్తూ బిల్లులు రాలేదని విజయవాడలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్ రాదని తెలియడంతో ఫైర్ అవుతున్నారు. ఇలా ఎందరో. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్. ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.